स्वरूप सुमुखी श्रीचक्र संवासिनी श्रीमद्वाग्भवकोटबीजनिलयां अहिंकारमूलात्मिकां सौहकारामलध्यकूटलसितां ह्रीङ्कारवाच्यां पराम् सेवेहं ललितां विभूतिकलिता क्लीं कीलकं मातरम् अविद्यानां अन्तः तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलौन्यज्ञानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सृष्टौ या सर्गरूपा जगदवन विधौ वा पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरि गिरिचारातितालंकरोतु श्रीमातृगुरुभ्यां सभाये च नमः। ఒకనొక శుభముహూర్తంలో అంబిక దర్బారుపతి వారికి ఒక కోరిక కలిగింది, ఏమనంటే మొత్తం అష్టాదశ పురాణాలు 18 పురాణాలు సంవత్సరానికి 2 చొప్పున 9 ఏళ్లలో పూర్తి చేయించుకొని ఇటు తాము భక్తులు అంతా తరించాలి అని వారికి కోరిక కలిగింది। సరే, కోరిక కలగడం సత్సంకల్పం కాబట్టి ఏదైనా కార్యక్రమం గొప్పదైతే సంకల్పం మంచిదైతే అందులో ఏ పరిస్థితుల్లో విఘ్నాలు ఉండవు। శ్రేయాంసి బహువిఘ్నాని అనే మాట ఒకటి ఉన్నది ఉండడానికి। శ్రేయాంసి బహువిఘ్నాని అంటే మంచి పనులు చేయాలనుకుంటే అనేక రకాల విఘ్నాలు వస్తాయి అని। ఆ విఘ్నాలు ఏమిటంటే, ఇదో కింద సంవత్సరం మనం చూసాం మధ్య మధ్యలో ఏదో ఒకటి అరా ఎవళ్ళో తన్నడం వైరు తెగడం ఇలాంటివి అన్నాడు విఘ్నాలు, అసలు మౌలిక కార్యక్రమంలో మాత్రం మార్పులు ఉండవు। అందువల్ల ఆ సంకల్పం ఫలించి కిందటి సంవత్సరం దేవీ భాగవతం మళ్ళీ 2-3 నెలలు తిరగకుండానే భవిష్యత్ పురాణం చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాండ పురాణం చెప్పుకుంటున్నాం 30 డిసెంబర్ వరకు 1 నెలలాళ్ళు, మళ్ళీ రాబోయే రామకోటిలో ఇంకో పురాణం చెప్పుకుంటాం। ఇలా మొత్తం మీద ఎవరైతే సంవత్సరం వరకు 2 చొప్పున 9 సంవత్సరాల్లో ఈ ప్రణాళిక పూర్తవ్వాలంటే చెప్పేవాడికి ఆయుర్దాయం ఉంటాను, అదే అమ్మవారు చూసుకోవాలి, అది మనం ఏం చేయలేం, రేపేం దొరుకుతుందో మనకి తెలియదు కనుక। సరే, బాగానే ఉంది, మనం లోకల్లో సహజంగా అనేక కథలు విని ఉన్నాం, ఆశ్చర్యకరమైనటువంటి ఇతపూర్వం పరిపూర్ణంగా సాధ్యమైనంతవరకు ఎక్కడ వినడానికి అవకాశం దొరకనటువంటి దేవీ భాగవతాన్ని అనేక విచిత్ర కథలతో కూడినటువంటి దానిని 40 రోజుల పాటు ఏకదీక్షగా ఈ ప్రాంగణంలో విన్నాం। సాక్షాత్తు విశ్వేశ్వరుడు
మనల్ని అనుగ్రహించి చెప్పించాడు. దేవి భాగవతం అనగానే ఇందులో అమ్మవారి చరిత్ర ఉంటుంది అని ఒక ఆలోచన మనకు వెంటనే కలుగుతుంది. ఎంచేతంటే భాగవతానికి పూర్వంలో దేవి అనే శబ్దం ఉంది కాబట్టి. కాకపోతే బ్రహ్మాండ పురాణం అంటే అసలు ఇందులో ఏముంటుంది అని మనకు ముందు అనుమానం వస్తుంది. సరాసరి ఏదో బ్రహ్మాండ పురాణం అంటే 18 పురాణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక కథే ఉంటుందేమో అని మనకు అనుమానం. నారద పురాణం అంటే నారదుడు తప్ప ఎవరు ఉండరని కొంతమందికి అనుమానం. అలాగా ఈ బ్రహ్మాండ పురాణం యొక్క చరిత్ర ఏమిటి అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఈ బ్రహ్మాండం అంతా ఇందులోనే ఉందట. ఈ బ్రహ్మాండ పురాణంలో ఇందులో సృష్టి ఆది నుంచి మొదలుపెట్టి అత్యద్భుతంగా సృష్టి యొక్క వర్ణన చేశాడు. అసలు ఎక్కడి నుంచి ఆరంభమయ్యిందనే విషయాన్ని. తర్వాత దక్షుడి చరిత్ర ఉంటుంది, పరశురామ చరిత్ర ఉంటుంది, వరాహావతార ఘట్టం ఉంటుంది, నృసింహ చరిత్ర ఉంటుంది, నారదాదుల చరిత్ర ఉంటుంది, అసలు త్రిమూర్తుల ఆవిర్భావ ఘట్టం ఉంటుంది. ఇవన్నిటితో పాటుగా మరొక ఆనందకరమైనటువంటి ఘట్టం ఇందులో ఉన్నది. చాలామంది ఇక్కడ మనం ఉన్నవాళ్ళం చదువుతూ ఉంటాం లలితా సహస్రనామం అని. ఆ లలితా సహస్రనామంలో కొన్ని నామాలు వరసపెట్టి భండాసుర వధోద్యుక్త శక్తిసేన అసమన్విత అని మొదలుపెట్టి చేస్తున్నాం. ఆ భండాసురుడు వాడి సైన్యం ఈ గొడవంతా ఇందులోనే ఉంటుంది. తర్వాత హయగ్రీవ అవతారం భగవంతుడైన విష్ణు ఎత్తాడు. అవతారాల్లో శ్రీ మహావిష్ణువుకి 21 అవతారాలు ఉన్నాయి అని పేరు. ఆ 21లో హయగ్రీవ అవతారం జ్ఞానావతారం అని పేరు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవుడి గురించి మనం స్తోత్రం చేసుకుంటున్నాం. జ్ఞానానందమయుట్ ఆయన, జ్ఞానము వల్ల కలిగే ఆనందంతో నిండి ఉన్నట్ట. మన శరీరం ఉన్నది, ఈ శరీరం దేంతో నిండి ఉంది? రక్తము, మాంసము, వస మొదలైన వాటితో నిండి ఉన్నది. అస్థికలు, ఆ పైన ఉండే చర్మం, మాట్లాడితే ముప్పొద్దులా తినడం వల్ల ఇది నిండుతూ ఉంటుంది. కడుపు మాత్రం తిన్న పదార్థంతో నిండుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఇతరుల గురించినటువంటి చెడు చెప్పుకుంటూ ఉంటే కడుపు నిండిపోతుంది. ఆ పూట ఇంకా వాళ్ళకి భోజనం చేయక్కర్లా. వాటండి ఎల్లం ఇలా చేసిందండి, పుల్లం ఇలా చేసిందండి అని చెప్పుకుంటే చాలు, టక్కన వాళ్ళ కడుపు నిండుతుంది. ఇటువంటి వాటితో నిండి ఉన్నది ఈ సృష్టి అంతా. ఇలా నిండి ఆనందం పొందుతోంది ఎక్కువ మంది యొక్క లక్షణాలు. కానీ హయగ్రీవుడు అద్భుతమైన జ్ఞానం వల్ల ఆనందం పొంది ఆ ఆనందంతో నిండి ఉంటాట. అంటే జ్ఞానం పొందితే వచ్చేటటువంటి ఫలితం ఏమిటన్నమాట? ఆనందం. జ్ఞానం దేనికి? జ్ఞానం వల్ల ఆనందం కలగాలి. గంటలు తీయించేస్తే ఈ గణగణలు తీయించేస్తాం. ఇప్పుడు లా తీసేసి పేరుకి జ్ఞానం వల్ల మనకి ఫలితం ఏమిటంటే అంటే ఆనందము అన్నారు. తత్ ఆనందంతో నిండి ఉంటుంది ఎవరో హయగ్రీవుడి యొక్క రూపం. మరి ఆయన ఆకారము ఆనంద స్వరూపం యొక్క లక్షణము స్ఫటిక ఆకృతి, స్వచ్ఛమైనటువంటి ఆకారం. ఇక్కడ చాలామంది స్ఫటికాకృతి అంటే ఆయన పాలిపోయినటువంటి తెల్లని రూపంతో ఉంటాడని, లేకపోతే ఇదో ఏ చంటి బాబు గారు వేసుకునేటటువంటి చొక్కాలాగా తెల్లగా ఉంటుందని. అలా కాదు, అక్కడ చొక్కా తెలుపుని కాదు. స్ఫటిక ఆకృతి అంటే మనస్సులో స్వచ్ఛత తప్ప కల్మషత్వం ఉండదు. పొరపాటున కూడా ఇతరుల మీద ద్వేషభావన, ఈర్ష్య, ద్వేషం, అసూయ అన్నిటినీ భస్మం చేసే క్రోధం, ఇటువంటి లక్షణాలు హృదయానికి ఉండవు. స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు అని అర్థం. అది ఉండడం వల్ల ఆయన నిజంగానే తెల్లగానే ఉంటాడు. ఇక సర్వ విద్యానాం ఆధారం అన్నారు ఆయన్ని. అంటే అన్ని విద్యలకు కూడా ఆయన ఆధారభూతుడు. ఆయనే దగ్గర నుంచి అన్ని విద్యలు వచ్చాయి. సర్వ విద్య అనే శబ్దానికి అత్యాశ్చర్యకరమైన శ్రీ విద్య మొదలైనవి అని అర్థం అన్నమాట. అన్ని విద్యలు ఉండడంలో అందులో ప్రధానమైనది శ్రీ విద్య. మనిషి దేనిని పొందితే ఐశ్వర్యవంతుడు అవుతాడో, అంటే సాక్షాత్తు ఈశ్వరుడు అవుతాడో, అటువంటి జ్ఞానమే సర్వ విద్య అంటే. అటువంటి సర్వ విద్యలకు ఆధారభూతుడు ఆయన. అటువంటి హయగ్రీవుడు ఎలా అవతరించాడో ఇందులోనే ఉన్నది. ఆ హయగ్రీవ అవతారంలో ఆయన అగస్త్య మహర్షికి ఈ మొత్తం విశేషాలన్నీ వివరించి అమ్మవారి గురించినటువంటి, లలితాదేవి గురించినటువంటి అసలు ఆవిడ చరిత్ర అంతా వస్తుంది. ఇందులో కూడా అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన వస్తుంది. అన్నిటికీ మించి కంచి కామాక్షిని మనం పిలుచుకునే కామాక్షీదేవి యొక్క చరిత్ర ఇందులోనే ఉన్నది. కనకదుర్గాదేవి యొక్క ఆవిర్భావం కూడా ఇందులో ఉంటుంది. అంటే ఈ విధముగా బ్రహ్మాండములో ఎన్ని ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి. అంచేత
ఒక రోజు రాకపోయినా మర్నాడు ఉన్న వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మంచి కథ ఆ రోజే వెళ్ళిపోవచ్చు కూడా, చెప్పలేం. కాబట్టి ఈ నెలలాళ్ళు ఈ సీరియల్లో ఎలాగైతే మనం టీవీ పెట్టుకుని సీరియల్ వారం వచ్చేసరికి ఉర్రో తొలుగుతూ చూస్తూ ఉంటాం, అలా ఈ నెలలాళ్ళు వినవలసింది అనమాట. అటువంటి ఈ బ్రహ్మాండ పురాణం యొక్క కథాక్రమాన్ని చెప్పించాలి అని శ్రీ అంబికాకృష్ణ గారు దాదాపు 4 నెలలుగా కోరుతున్నారు. ఇవాళ సంఘటన కాదు ఇది, ఏమంటే సెప్టెంబర్లో మొదలు పెడదాము అన్నారు ఆయన. నేను ఫోన్ చేస్తే ఆయన దొరక్క, ఆయన పిలిచిన రోజు నేను దొరక్క, మా ఇద్దరికి కొంచెం ఒకరినొకరు కలుసుకునే అవకాశం కుదరక ఇంతకాలం వచ్చింది. గత సోమవారం మొదలెడదాం అనుకున్నాం 24ని. అంతలో ఆలయ నిర్వాహకులు ఏమన్నారంటే, ఏమండో ఇది ఆఖరి సోమవారం, మీరు ఇక్కడికి రాగానే గణగణ గణగణ గణ గంట కొడతారు, అది చూడండి, ఇలా గంటలు కొడుతూ ఉంటే మీకేమో మంట వస్తుందేమో, ఆ దెబ్బతో కార్యక్రమం కుంటు పడుతుందేమో అన్నారు. నిజమే, భగవద్భక్తి గంటలను కొడితే మాత్రమే వస్తూ ఉంటుంది అనేటటువంటి లక్షణం మనలో కొంతమందికి ఉందన్నమాట. అంటే భగవంతుని చరిత్ర కూడా అక్కర్లా, గంట కొడితే చాలు మన పంట వండిపోతుందని. కాబట్టి అది ఇబ్బంది కనుక ఇంకొక వారానికి మార్చుకుందాం అనుకోవడం, మళ్ళీ ఈ సోమవారం నుంచి మొదలు పెట్టడం జరుగుతోంది. ముందుగా అన్నపూర్ణ సమేతుడైనటువంటి శ్రీ ప్రతాప విశ్వేశ్వర స్వామి వారి స్థలాధిదేవతకి నమస్కారం చేసుకుని ఆయన చల్లని చూపు చూస్తే ఈ 18 పురాణాలు ఈ ఆలయంలోనే జరగాలి అని సంకల్పం మా ఇద్దరికీ కూడా. కాబట్టి ఆ స్వామివారు శ్రీ విశ్వేశ్వరుడు అనుగ్రహిస్తూ కద్రూజాంగ విభూషణ సుధిషణ కామ్యత్రయీ పోషణ భద్రానంద విధాయక సకల సౌభాగ్యావళీదాయక ఛిద్రాన్వేషక దుర్లభ శుభ వివా శ్రీ శైలజా వల్లభ చిద్రూప ప్రభవ భవా సువిభవ శ్రీ పూర్ణ విశ్వేశ్వర అని స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఒక్కసారి సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌవా పాళినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్వద్వాచం ప్రసన్న విధిహరిగిరిచారాధితాలంకరోతు. వేదవ్యాసులు వారు అంటున్నారు బ్రహ్మాండ పురాణంలో మొట్టమొదటి శ్లోకంగా ఏమని, సృష్టౌ ఈ మొత్తము సృష్టి అంతటి ఎందు కూడా, అంటే మొత్తం సృష్టి అంతటికి మూల కారణం అయినటువంటి శక్తి ఎవరో, తర్వాత ఈ సృష్టి రావడమే కాదు మనం పిల్లల్ని ఏం చేస్తున్నాము కనడమే కాకుండా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వాళ్ళని పెంచుతున్నాం, ఎంతో ప్రేమతో వాళ్ళకి చదువుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం, బట్టలు కొంటున్నాం, ఇంకేమి కావాలంటే వాళ్ళు అడుగుతూనే ఇస్తున్నాం మన యథాశక్తిగా. అలాగే ఈ సృష్టి మొత్తము నిలబడి ఇది శాశ్వతంగా భూమండలంలో ఉద్ధరింపబడాలి, పెరగాలి అనే ఉద్దేశంతో తను చేసినటువంటి ఈ సృష్టిని నిరంతరం పోషిస్తూ ఇక్కడ ఉండే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు అవసరమో ఆ కర్మాచరణానికి తగిన శక్తినిస్తూ కాపాడుతూ ఉండేటటువంటి శక్తి ఎవరో, ఆ శక్తిని ధ్యానం చేస్తున్నా. అంతేనా, ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండడం కుదరదు, అది పరిణామం అనేది సృష్టి యొక్క రహస్యమట. ఈ కుర్రవాడు ఎల్లవేళలు అలా కుర్రవాడి కిందే ఉంటే అది సృష్టి అనిపించుకోదు. అంచేత ప్రతి వస్తువు మార్పు చెందాలి అనేది సృష్టి యొక్క మొట్టమొదటి లక్షణం అనమాట. ప్రతి వస్తువు మార్పు చెందాలి, నాశనం మాత్రం పదార్థానికి ఉండదట, పదార్థం నాశనం కాదు మార్పు మాత్రం చెందుతుంది అని మొట్టమొదట వేదం మనకి చెబుతూ ఉన్నది. అంచేత ఏ పదార్థమైన ఉదాహరణకు చూడండి, హారతి కర్పూరమే ఉంది, అది మనం వెలిగిస్తున్నాం, జ్యోతి వస్తోంది. చాలామంది హారతి కర్పూరం అయిపోయిందంటారు, అక్కడ హారతి కర్పూరం రూపాంతరం చెందింది, జ్యోతి రూపంలోకి మార్పు చెందింది, ఆ జ్యోతి వేరే శక్తి ఆవిరయ్యింది, నాశనం మాత్రం చందల పదార్థం అని అర్థం, మరొక పదార్థంగా మార్పు చెందింది. అలాగే ఈ పుట్టినటువంటి సృష్టి కూడా, ఆవిర్భవించినటువంటి సృష్టి కూడా ఉండవలసినటువంటి రూపంలోంచి మరొక రూపంలోకి మార్పు సంతరించుకోవటాన్నే ఏమంటామంటే లయము అన్నాం. లయం అంటే అర్థం ఏంటంటే నాశనం అని కాదు, ఉన్న రూపం నుంచి మరొక రూపంలోకి మార్పు చెందడమే లయము అంటే, దానికే ప్రళయము అని కూడా పేరు. లయము ప్రళయము, ప్రళయం అయ్యింది. ప్ర అంటే విశేషమైన లయం. మామూలు లయం అంటే మనం తిన్న అన్నం ఉంది, నమిలితే అది లోపలికి వెళ్ళేసరికి
జీర్ణమై రక్తంగా మరి కొంత వ్యర్థ పదార్థంగా ఇలా రకరకాల పదార్థాలుగా మార్పు చెందుతుంది. కఫంగా, వాతంగా, పైత్యంగా ఇలాగా. అలాగా చిన్న చిన్న మార్పులు చెందడాన్ని లయం అన్నాం. పెద్ద మార్పు వచ్చేసింది అనుకోండి, దాన్ని ప్రళయం అన్నాం. అంతే తేడా, ప్రాశబ్దానికి అధికము అని అర్థం. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ నాలుగు యుగాలు అయ్యాక వచ్చేటటువంటి దానికి లయము అని పేరు. ఈ నాలుగు యుగాలు అయ్యాక వచ్చేటటువంటి ఒక మార్పుకి లయం. ఇటువంటి యుగములు అనేకం గడిస్తే మహాకల్పం జరుగుతుంది. అటువంటి మహాకల్పం సమయంలో వచ్చేదానికి ప్రళయం అని పేరు. అంచేత దానికి ఏమన్నారు అంటే అత్యద్భుతమైనటువంటి సృష్టి యొక్క పూర్ణస్వరూపము అని పేరు పెట్టారు బ్రహ్మాండ పురాణంలో. అటువంటి పూర్ణస్వరూపాన్ని పొందినప్పుడు తాను మాత్రం నాశనం చెందకుండా ఏ శక్తి ఇవ్వుతూ ఉంటుందో ఆ శక్తిని ధ్యానం చేస్తున్నా. అంటే ఏం చెబుతున్నాడు, సృష్టి చేసి పోషించి మళ్ళీ ఈ సృష్టిని లయం చేసి ఈ సృష్టి స్థితి లయాల వల్ల తాను మాత్రం మార్పు చెందకుండా తను స్థిరంగా ఉంటుంది. తాను చేసే సృష్టికి మార్పు ఉంది, తనకి మాత్రం మార్పు లేదట. అది ఆ మూలశక్తి యొక్క లోపం. అటువంటి మూలశక్తిని కూర్చి నమస్కరిస్తున్నాను. ఆ మూలశక్తి ఇంకా ఎటువంటిది అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి నాలుగు రూపాలతో ఉంటూ ఈ నాలుగు రూపాలే నాలుగు రకాల అవయవాలుగా ధరించిందట. రెండు చేతులు, రెండు కాళ్ళు, ఈ నాలుగు రూపాలేట. ఈ నాలుగే నాలుగు యుగాలట. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, నాలుగింటిది నాలుగు యుగాలు. కలియుగం, ద్వాపరం, త్రేతాయుగం, ద్వాపరం, ఈ మొత్తం నాలుగు యుగాలు కూడా అక్కడి నుంచి వచ్చాయన్నమాట. అంటే ఇందులో మనకి పర అంటే కృతయుగము, పశ్యంతి అంటే త్రేతాయుగం, మధ్యమ ద్వాపరం, వైఖరి అనగానే కలియుగం. ఈ నాలుగు యుగాలుగా ఈ రూపాలను సంతరించుకున్నదట. అటువంటి అవిని ఈ విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టి చేసి వాళ్ళ చేత ఆరాధింపబడేటటువంటి ఒక అత్యద్భుతమైన శక్తికి ఈ బ్రహ్మాండమంతటా నిండి ఉండేటటువంటి అవ్యక్తమైన ఒకనొక గొప్ప శక్తికి నేను నమస్కారం చేస్తున్నాను. అదిగో ఆ మహాశక్తే లలితాదేవిగా ఆవిర్భవించింది అని చివరిలో చెబుతాడు మనకి. అటువంటి మహాశక్తి యొక్క నమస్కారం చేసుకుని కథా ప్రారంభం చేశాడు ఆయన వేదవ్యాసుడు. ఈ రూపంలో నిజానికి చెప్పాలంటే ఈ ఒక్కదాని గురించి వ్యాఖ్యానం చేయడానికి పరాశిరుడనే మహర్షికి 10 ఏళ్ళు పట్టిందిట. ఈ ఒక్క శ్లోకానికి ఆయన నైమిసారణ్యంలో వ్యాఖ్యానం చేశాడు. దానికి 10 సంవత్సరాలు టైం పట్టిందిటండి. 10 ఏళ్ళు పోయాక ఆయన అన్నాడు, నాకు తోచింది కొద్దిగా చెబితే 10 ఏళ్ళు పట్టింది, మొత్తం చెబితే నాకే తెలియదు అన్నట్టు ఆయన. అంటే ఆ శ్లోకం ఎంత గొప్పదో చూడండి. ఒకప్పుడు పురాణములన్నిటికీ మూలకర్త అని మనం చెప్పుకుంటున్నటువంటి వేదవ్యాసుడు నైమిషం అనేటటువంటి అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఇంతలో ఆయనకు ఒక అద్భుతమైనటువంటి రూపం దర్శనమిచ్చిందట. లోకంలో మనందరికీ తెలుసున్నది ఏమిటి, 18 పురాణాలు వేదవ్యాస మహర్షి రాశాడు అని. ఆ వేదవ్యాస మహర్షి నైమిషారణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఒక దివ్యమైన రూపం ఒకటి దర్శనమిచ్చింది. ఆ రూపాన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది దీనికి. మామూలుగా ఉంది ఆ రూపం, ఏకంగా భూమి ఆకాశాలు నిండిపోయేంత పెద్ద దివ్యమైన రూపం. ఎర్రని అగ్ని కడకణలాడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన ముఖం. ఆ ముఖంలో బ్రహ్మతేజస్సు, మెడలో అత్యద్భుతమైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి, చెవులకు కుండలాలు ఉన్నాయి, చేతులు కమండలం ఉంది, జుట్టు ఎర్రబడిందట. ఎలా ఎర్రబడిందంటే అప్పుడే పుట్టే చిగురుటాకులు ఎలా ఉంటాయి, ఆ చిగురుటాకుల్లాగా రాగిలాగా ఉన్నదట జుట్టు. అంటే నూనె రాయిపోతే కొంతకాలం పోతే ఎవరికైనా రంగు వస్తుందండి. ఆ తైల సంస్కారం లేని ఆ జుట్టు అలా కట్టేసి ఉన్నది. దానికి కూడా రుద్రాక్ష పూగులు ఉన్నాయట, కమండలం ఉన్నదట. అయ్య బావో, ఇంత రూపం ఏమిటి, నేను ఇలా తెల్లబోయి చూస్తున్నాడు. ఏదో ఎదురుగుండా ఉన్న చిన్నవాళ్ళని అయితే చూడగలం తప్ప మన ఎదురుగుండా ఇంత రూపం ఉంటే ఎదురుగుండా రూపాన్ని చూడాలంటే మనం ఎగాది గల తలకాయ పైకెత్తాలి. అలా చూసి తెల్లబోతుంటే ఆ రూపం కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చి వ్యాసుడికి ఇంచుమించుగా సమానమైన ఆకారం ధరించిందట. క్రమేపీ ఆ రూపం, ఇది నాకు బాగా తెలుసున్న రూపము అని ఒక ఆలోచన కలుగుతుంది ఇతనికి. అంటే అవి ఒక్కొక్కప్పుడు మనం మనుషులు చూస్తాం, అంత పూర్వం ఎప్పుడో, మళ్ళీ ఆ వ్యక్తి కనపడితే అతను ఎక్కడో చూసినట్టుంది కానీ కనపడదు, తెలియదు, అర్థం కాదు, గబుక్కుని గుర్తుకు రాదు. అలా ఉన్నది పరిస్థితి ఇప్పుడు వ్యాసునికి కూడా. అప్పుడు ఆ వ్యక్తి అన్నట్టు, నాయన
నువ్వు రాశాననుకున్న పద్దెనిమిది పురాణాలు నీకు మాట్లాడితే మనస్సులో కల్పించింది నేను, అసలు పద్దెనిమిది పురాణాలు రాసింది నేను అని. ఎలా ఉంటుంది మరి, పద్దెనిమిది పురాణాలు రాసింది నేను అనగానే ఆయన తెల్లబోయాడు, అయ్యా నాకు చటుక్కున మనస్సులో ఒక వ్యక్తి కనిపించేవాడు, ఒక్కొక్క పురాణం నా మనసులో చెప్పేవాడు, అది పుచ్చుకు రాస్తున్నానని నేను అనుకున్నాను, అయితే ఆ చెప్పింది తమరేనా అన్నట్ట. అవును ఆయన, నేను ఎవరినో తెలుసా, నా వంశంలోనే నువ్వు పుట్టావు నువ్వు. అలాగా మీ వంశంలో నేను పుట్టానా, అయితే మీరెవరు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుల లేకపోతే మా వంశకర్త అయిన బ్రహ్మదేవుడా, ఎవరు ఏమిటి అన్నట్టు ఆత్రంగా. నన్ను నువ్వు చిన్నప్పుడు చూసావు, అయినా ఇప్పుడు ఎరగవు. ప్రస్తుతం నేను భూలోకంలో మానేసి అది ఆ పైన ఉంటున్నా, నక్షత్ర మండలంలో ఉంటున్నా. నక్షత్రాలలో నా భార్యకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. పెళ్లి సమయంలో ప్రతి వరుడు చూసే నక్షత్రం మొట్టమొదట ఎవరో అరుంధతి. ఆ అరుంధతి యొక్క భర్త నేను. వశిష్ఠుడు అంటారు నన్ను. శిష్ఠులలో నాకంటే గొప్పవాడు లేడు గనక శ్రేష్ఠుడి గనక వశిష్ఠుడు అన్నారు. నువ్వెవరవో తెలుసా, నా కుమారుడు శక్తి, ఆ శక్తి కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడు పుత్రుడు నువ్వు. అందుకే నీ మీద నువ్వే శ్లోకం చెప్పుకున్నావు, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం, వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను. ఎటువంటి వాడా వ్యాసుడు, వశిష్ఠునికి మునిమనవడు, వశిష్ఠుని కొడుకైన శక్తికి మనుమడు, ఆ శక్తి కొడుకైన పరాశరుడికి కొడుకు, సుకుడికి తండ్రి. అంటే నువ్వు నాకు మునిమనువడి. ఈ పద్దెనిమిది పురాణాలు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో వేదాల కంటే ముందే మనస్సులో సంకల్పించాడు. ఆ తర్వాత బయటకు మాత్రం వేదాలు వెలువరించాడు. పురాణాలు వెలువరించడానికి చాలా కాలం పట్టింది. అప్పుడు మొట్టమొదట పద్దెనిమిది పురాణాలు నాకిచ్చాడు ఆయన. నేను నా కొడుకు ఈయన శక్తికి ఇచ్చాను, శక్తి ద్వారా పరాశరుడికి వచ్చాయి, పరాశరుడి ద్వారా నీకు వచ్చాయి. అయితే నువ్వు ఎప్పటికప్పుడు పురాణం రాసేటప్పుడు నీ మనస్సులో దివ్య రూపంతోనే నా పురాణం మొత్తం చెప్పేవాడిని, నువ్వు దానిని నువ్వు రాశావు అని భ్రమలో పడ్డావు. కానీ నిజానికి ఈ పద్దెనిమిది పురాణాల యొక్క సారాన్ని నీకు అందించిన వాడిని నేను. కానీ పుస్తక రూపంలో పెట్టిన వాడి నువ్వు గనక వ్యాసుడే కర్త అవ్వాలి అని మేము నిర్ణయించాం. ఎందుకంటే నువ్వు సామాన్యుడివి కాదు, మా వంశాన్ని తరింపజేయడానికి పుట్టినటువంటి మహాపురుషుడు నువ్వు. నువ్వు సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపుడివి, మామూలు వాడివా నువ్వు. శ్రీ మహావిష్ణువుకి 21 అవతారాలుంటే ఆ 21 అంశావతారాల్లో నువ్వు కూడా ఒక అంశావతారానివి. నీలో 2 శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన కళలున్నాయి. అందుకే నువ్వు సాక్షాత్తు కృష్ణుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగులో ఉంటావు. నిన్ను కూడా కృష్ణద్వైపాయన మహర్షి అంటారు. నువ్వు కూడా నల్లని వాడివి, మేఘంలో ఉంటావు, జ్ఞానస్వరూపుడివి. ఇప్పుడు నువ్వు ఒక అత్యద్భుతమైనటువంటి పురాణాన్ని భూలోకంలో ప్రచారం చెయ్యాలి, అందుకని నీ దగ్గరకు వచ్చానన్నట్ట. మహాత్మా ఇంతకంటే భాగ్యమా, ఇప్పటికి నేను 17 పురాణాలు రాశాను, ఇంకొక పురాణం మిగిలింది, అది ఒక ఏమిటి ఉంటుందా అనుకుంటున్నాను, తమరు వచ్చారు ఏమిటి అన్నట్ట. అదే నాయన బ్రహ్మాండ పురాణం. సాక్షాత్తు జగదంబ శ్రీ లలితా పరాభట్టారిక ఈ బ్రహ్మాండ పురాణాన్ని భూలోకంలో వ్యాప్తం చేయించాలి అని నన్ను సంకల్పించి పంపించింది. నేను నీ దగ్గరకు వచ్చా. దీనిని నువ్వేం చేస్తావంటే 3 ఏళ్ళు 21 రోజులు దీక్ష వహించి జపం చేసి తర్వాత రాయాలి. మిగతా పురాణాలు రాయడానికి దీనికి కొంచెం తేడా ఉన్నది, దీనికి కొంచెం నువ్వు దీక్ష వహించాలి. అంత తేలికగా ఇది రాయాలంటే నీ వల్ల కాదు. దీనిని అర్థం చేసుకోవాలన్నా, చెప్పాలన్నా, వ్రాయాలన్నా కొంతకాలం పాటు నైష్ఠికంగా జగన్మాతను అర్చించాలి. అంచేత నీకు ఒక త్రిరాత్ర వ్రతాన్ని ఉపదేశిస్తున్నాను. దీనిని 7 పర్యాయాలు చేస్తావు. 7 3 21 రోజులు అవుతుందన్నమాట. 3 రోజుల చొప్పున ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఖడ్గాన్ని ధ్యానం చెయ్యి అని సంకల్పంతో పాటుగా అతనికి ఒక మంత్రోపదేశం చేసి వశిష్ఠుడు తానే మొదటిసారిగా అతనికి కలశస్థాపన చేయించాట. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ప్రకారంగా 7 3 21 రోజుల పాటు ఏకమిగిన ఇదే దీక్షలో క్రమంగా ఉండిపోయాడు వేదవ్యాస మహర్షి. 21 రోజులు పూర్తయిందిట. 21 రోజులు పూర్తయిన తర్వాత ఈ మొత్తం కథని ఎక్కడ రాయాలనుకున్నాడు ఆయన, సాక్షాత్తు కాశీలో ప్రారంభించాలి ఇది అనుకున్నట్ట. మనం కాశీలో విశ్వేశ్వరుడి సన్నిధానంలో రాయాలని ఆయన అనుకున్నాడు. ఆయన విశ్వేశ్వరుడి దగ్గరే పెట్టినట్టుగా మనం కూడా విశ్వేశ్వరుడి దగ్గరే పురాణం మొదలెట్టాం. అది విచిత్రం అంటే. సరే కాశీ బయలుదేరాడు. ఈ 7 3 21 రోజులు కూడా ఈయన గారికి
నో ఫుడ్, ఆహారం తీసుకోరా. మన వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, ఏకాదశి ఉపవాసం ఉంటున్నానండి అంది ఒక ఆవిడ. అలాగే ఉండమ్మా అన్న. మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టింది ఆవిడ దెబ్బ రొట్టెలు వేసుకుంటూ. సరే, 6 అయ్యింది, 8 అయ్యింది, దెబ్బ రొట్టెలు అయిపోతూనే ఉన్నాయి. పొయ్యి ఆర్పడంలో ఆవిడ వంటింట్లోంచి రావడంలా తెల్లవారుజామున 4 గంటలకి పాలేరులు వచ్చారు. వచ్చి తలుపులు దబాదబా కొట్టారట. ఒరే అప్పుడే వచ్చేసారట్రా అందిట. అయ్యో అప్పుడే ఉంటామా, తెల్లవారు 4 అయింది. అప్పుడే 4 అయిందా, ఈ టైంకి పాడు లేదు, ఇంకా దెబ్బ రొట్టెలు నాకు తాళలేదు కడుపులో అందిట ఆవిడ. అలా ఉపవాసం ఉంటాం మనం కొంతమందిని. 1-2 కేజీలతో సత్యనారాయణ ప్రసాదం, ఆ మాత్రం 1 సేరు నెయ్యి మాత్రం పోసుకొని ఏదో తృప్తిగా కాస్త తిని సంకల్పం. అలా కాకుండా పాపం వేదవ్యాసుడు నిజంగా పూర్తిగా 3 ఏళ్ళ 21 రోజులు కఠినంగా ఉండిపోయాడు ఆయన. మహాత్ముడు, ఆయన ఉండడంలో ఆశ్చర్యమేముంది. 21 రోజులు పూర్తయ్యాక ఈ పురాణాలు మొత్తం ఆయన మొట్టమొదటి రాయగానే ఎవరికి చెప్పేవాడు? రామహర్షణ మహర్షికి చెప్పేవాడు. ఆయనకి శిష్యులు చాలామంది ఉన్నారు వేదవ్యాసునికి. జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, రామహర్షణుడు. ఇందులో జైమిని ఋగ్వేదం పుచ్చుకున్నాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళిద్దరూ కూడా వరసగాను యజుర్వేదం, సామవేదం పుచ్చుకున్నారు. అధర్వణ వేదాన్ని సుమంతుడు తీసుకున్నాడు. ఇక పురాణాలు ఈయన రాసినవి రాసినట్టుగా 17 పురాణాలు ఇంతవరకు రామహర్షణుడికి ఇచ్చాడు. ఆ రామహర్షణుడి యొక్క కొడుకే సూత మహర్షి అంటే, రామహర్షణ మహర్షి కొడుకు గనక ఈయనని రౌమహర్షణి అని కూడా అంటారు. ఈ రౌమహర్షణి అని పిలువబడేటటువంటి ఈ మహర్షి వీళ్ళందరూ కలిసి కాశీకి వెళ్ళారట. ఎందుకంటే 21 రోజుల దీక్ష కూడా కాశీలో గంగా స్నానంతో విడిచిపెట్టేయాలి, దీక్షను పూర్తి చేసుకోవాలి. అక్కడ దీక్ష పూర్తి చేసుకుని అక్కడ ఏ 35 అయినా సరే అక్కడ భోజనం పెడితే తిని అప్పుడు తర్వాత స్వామివారి సన్నిధానంలో ఓంకారం చుట్టి తర్వాత పురాణం నైమిషంలో పూర్తి చేయాలి. ఇది ఆయన సంకల్పం. ప్రారంభం కాశీలో, పూర్తి నైమిషంలో. బాగానే ఉంది. అమ్మవారి సన్నిధానంలో అన్నపూర్ణాదేవి భిక్ష తిందామనే ఉద్దేశంతో సత్సంకల్పంతో బయలుదేరాడు ఈయన. 21వ రోజున బయలుదేరిన ఈయన 21వ రోజు దీక్ష అయ్యాక బయలుదేరాడు అంటే 22వ రోజున బయలుదేరాడు. 3 రోజులు ప్రయాణం చేసి దివ్యశక్తులు ఉన్నాయి, ఇక్కడ కావాలంటే ఉషట్టి ఎగరగలడు ఆయన. కానీ అలా ఎగరకూడదు, మరి దివ్యశక్తులు ఉపయోగించరాదు, కాళ్ళు నడకని వెళ్ళాలి. విమానంలో బయలుదేరి అయ్యప్ప కొండ మీద దిగుతామంటే కుదురుతుందా? దీక్షతో అడవిలో నడిచెళ్ళవలసిందే దీక్ష. అలాగే ఇది కూడా అంచేత 3 రోజుల పాటు నడిచి ఈయన గారు సరిగ్గా గంగానదికి చేరట. అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి భూలోకంలో కలికల్మష ధ్వంసిని అయినటువంటి భాగీరథి గంగానది ప్రవహిస్తూ ఉన్నది ఆ ప్రదేశంలో. అక్కడికి వెళ్ళి మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు దాన్ని ఘాట్ అంటాం సంస్కృతంలో, ఘట్టిక అంటే హిందీలో ఘాట్ అవుతుంది అది. ఆ మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దీక్షావిరమణ చేసి ముమ్మారు ప్రదక్షిణం చేసి గంగలో స్నానం చేశాడు. గంగలో స్నానం చేయాలంటే నదిలో ఎప్పుడు స్నానం చేయాలని ముందు గంగానదికి కానీ ఆ గోదావరి కానీ ఏదైనా నదికి నమస్కారం చేయాలి, పర్మిషన్ లేకుండా స్నానం చేయకూడదు. అంచేత ఈయన కూడా ఆ భాగీరథి యొక్క అనుజ్ఞ తీసుకుని నమస్కారం చేసుకుని అందులో స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భిక్షాటనకి బయలుదేరాడు. ఏ తల్లైనా సరే మొదటిసారిగా భిక్ష వేస్తే ఆ భిక్షతోటి విరమణ చెయ్యాలి అని, అది నియమం. అందుకని భిక్ష కోసం బయలుదేరారు స్వామివారు. బయలుదేరి ముందుగా ఒక పెద్ద 35 ఇంటికి వెళ్ళాట. వెళ్ళి అమ్మ భిక్షాందేహి, ఇలా 21 రోజులు దీక్ష పూర్తి అయింది, నాకు భిక్ష తీసుకుని మాత్రమే విరమించాలి నేను, అంచేత మొదటిసారిగా బోణీ కోసం నీ దగ్గరికి వచ్చాం అన్నారట. ఆ పడంగా ఆవిడ ఢామ్మని మొహం మీద తలిపేసేసింది. ఇంకా నయ్యం ఆ మధ్యలో అక్కడుంటే మొహం పగిలిపోయేది. కొంతమందికి ఇష్టం లేదా పొమ్మనరో, ఏమంటే కుదరదనరో, మొహం మీద ఢామ్మని తలిపేస్తారు. అదొక కర్మం. సాక్షాత్తు వేదవ్యాసుడు అంతటి వాడు వచ్చి భోజనం అడిగితే, దీక్షా విరమణ సమయంలో భోజనం పెట్టమని భిక్ష పెట్టమని అడిగితే ఢామ్మని తలిపేసింది ఆవిడ కిక్కులు మనకుండా. ఈయనకి ముఖం కొంచెం వాడిపోయింది. ఎవరికైనా అంతే కదా మరి, అందున కష్టపడి దీక్షతో ఉండి విరమణ చేసి ఆకలికి కరకరలాడుతున్నాడు, ఆ టైంలో మొహమ్మద్ తలిపేస్తే ఎలా ఉంటుంది మరి? సరే అలాగే కోపం తెచ్చుకోకూడదని దీక్షలో ముందే చెప్పాడు వశిష్ఠుడు. నిన్ను పట్టుకుని దున్నపోతా అని తిట్టినా కోపగించరాదు, ఏ విధంగా తిట్టినా కొట్టినా చివరికి నువ్వు కిక్కులు మనకూడదు, అలా కిక్కులు అంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారట ముందుగానే వశిష్ఠుల వారు. అందుకని మాట్లాడకుండా బయలుదేరారు వేదవ్యాసుల వారు. ఇంకో ఇంటికి వెళ్ళాడు ఆయన. వెడితే ఆ ఇంట్లో ఆవిడ, ఏ పని చేసుకుంటే భోజనం పెట్టరా ఎవరును, ఇలా భిక్షాటనతో వ్యర్థంగా జీవించే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అని తలిపేసింది ఆవిడ. చెప్పి మరీ వేసింది. శరీరం ఉన్నది కదా,
ఏ పని చేయకుండా భిక్షం ఎత్తుకోవడానికి నీకు సిగ్గు లేదా అన్నది మరొక ఆవిడ. చెయ్యూరుకోలేదు అన్నది ఒక ఆవిడ. పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళు అన్నది మరొక ఆవిడ. తాను పెట్టలేకపోయినా పక్క ఆవిడ చూపించమందిట ఎవరో, అందుకని ఆ పక్క వెళ్ళండి అందిట, పైకి వెళ్ళండి మనం కూడా అలాగే. మరొక ఆవిడ అందిట, ఏమండి మా ఇంట్లో 3 రోజుల నుంచి వండుకోవడంలా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా వండుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి పెడదామని చూస్తుంటే మీరు మా దగ్గరికి వచ్చారా అందిట ఆవిడ. వాళ్ళ ఇంట్లో వండుకోరు, ఎవరు వండుకుంటే అక్కడికి పెడతారు. ఈ విధమైన గొడవతోటి ఆయనకి మిట్ట మధ్యాహ్నం గడిచింది. పొట్ట లోపల కంటే వెళ్ళిపోతుంది, అసలు అది మంట, పైన ఆకాశంలో సూర్యుడు వాడుస్తున్నాడు, కడుపులో మంట, పైన సూర్యుడి మంట, వచ్చింది తిరిగి పెద్దదంట, గిలగిలలాడిపోయింది, చెమట పట్టేస్తుంది. అలాగే నీరసంగా సాయంకాలం దాకా తిరిగి చివరిక మళ్ళీ మణికర్రిగా కట్టం దగ్గరే పడుకున్నాడు కటిక నేల మీద. సర్లే ఏం చేస్తాం మన యోగం ఇలా ఉందని ఆ పూటకు మంచినీళ్ళు తాగి కాలక్షేపం చేశారు. మళ్ళీ మర్నాడు 2వ రోజునే చోలేసుకు బయలుదేరారు పాపం పాత్ర. అక్షయంగా వారాణసి క్షేత్రంలో నిరంతరం అన్నపూర్ణాదేవి అందరికీ భోజనం పెడుతుందట. మరి ఈయన వెళ్ళిన వేళ విశేషం ఏంటో కానీ అడుగుపెట్టిన వేళ ఎవరూ భోజనం పెట్టట్లేదట. 2వ రోజు కూడా అలాగే జరిగింది. వెన్నెల్లో కూర్చుని ఆయన ఆ రోజు 2వ రోజు రాత్రి, అరే రే ఆ మందాకిని ఆ త్రివేణి వలను ఆ బాహ్య కక్షాస్థలంబు ఆ మధ్యాంతర కక్షలు ఆ విమల దివ్య జ్యోతి రుద్రంబణ శ్రీమద్ విశ్వపతి శలింగము మదిల్ జింతింపా కాశీ మహా గ్రామం ఇప్పుడు నాకనుంగవకు సాక్షాత్కారము గైకొను. ఆహా, ఆ మందాకిని నది ఆకాశగంగా ప్రవాహం, ఈ గంగ వెళ్ళి వెళ్ళి త్రివేణి సంగమం అయ్యేటటువంటి దృశ్యం, ఇక్కడ ఉండేటటువంటి కాశీలో పెద్ద పెద్ద మేడలు, అత్యద్భుతమైన నందీశ్వరుని యొక్క విగ్రహం, దివ్య జ్యోతిర్లింగం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కాశీ విశ్వేశ్వరునికి మారురూపుగా కళ్ళకు కనపడుతోంది. ఇంత పవిత్ర ప్రదేశంలో భిక్షకింత కరవా, భిక్షకి మాత్రం లోటయిందా? జగన్మాత శ్రీ విశాలాక్షీదేవి అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కి అందరికీ బంగారు పాత్రలో అమృత పాయసం పెడుతుందట అభ్యాగతులకు. అందరి కడుపు తడిమి ఆహారం పెట్టే తల్లి నా మీద ఏమన్నా చిన్న చూపు చూడటం మొదలెట్టిందా? ఏమైనా సరే దీక్షకి మాత్రం ఇక్కడే విరమణ జరగాలి. ప్రాణం నేనే నాదైనా పోవాలి, ఈ బ్రహ్మాండ ప్రాణ రచనైనా ఆగాలి లేదా పూర్తి అవ్వాలి, అంతేగాని నేను మాత్రం ఇక్కడ ఈ ఊరు వదిలిపోను అనుకున్నాడు. పొట్టుదల వచ్చేసింది దానికి. సరే మర్నాడు 3వ రోజు, 4th డే అండ్ ది 5th డే, వరుసగా 6, 7 రోజుల పాటు ఆయన 3 ఏళ్ళు 21 రోజులు దీక్షలో ఉన్నాడు. 3 రోజుల ప్రయాణం, ఇంకో సప్తాహం ఇక్కడ గడిపెట్టండి కాశీలో. అయినా 7 రోజులు పట్టు కూడా ఎవరు పెట్టలేదండి. చూడండి 8వ రోజు ఉదయం మాత్రం వాళ్ళు నిద్రపడితేగా లేవడానికి ఈయన తెల్లారుజాము లేచాడు అన్నారు, కానీ ఇన్ని రోజులు తిండి లేక అసలు నిద్రే లేదటండి పాపం. లేచి ఆ గంగలో స్నానం చేసి కాలకృత్యాదుల బాధ అసలు లేనేలేదు. లోపలికి ఏదైనా వెడితే కాలకృత్యాదుల బాధ ఏమీ లేదు. అలాగే నీరసంగా గంగలో తూరి పడిపోయేంత పరిస్థితిలో లేచి స్నానం చేసి అతి కష్టం మీద సంధ్యావందనాలు పూర్తి చేసుకుని భిక్షాపత్ర చెప్పు ఉంటుంది రాతి చెప్ప, ఆ చెప్పు పుచ్చుకుని మూకుడు బయలుదేరాడు ఈయన. ఇప్పటి వాళ్ళంటే చక్కగా వెండి పాత్రలో కూడా అడుక్కుంటున్నారు కొంతమంది. ట్యాక్సీలో అడుక్కునే రోజులు కూడా వస్తాడు కొద్ది రోజులు పోతే. లోనా మీద వెళ్ళిపోతూ హాయ్ అవడు ఇడు, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదువ కాదు అన్నట్టు ఒక ఆయన 10 పైసలు వెళ్ళవేసి అందులో ఆపి ముష్టివాడు అన్నాడు, అయ్యా తమరు 10 పైసలు వేశారు బాగానే ఉందండి, అసలు ఈ ఏడ మార్కెట్లో దీనికి విలువ ఎంతో తెలుసా? 10 పైసలు అసలు ఎవడ పుచ్చుకుంటారు పట్టుకెళ్ళవయ్యా చెబో అన్నారట. మినిమం రూపాయికి తక్కువ అయితే వేస్తే మాత్రం మహాపాపం తొట్టుకుంటుందని కూడా హెచ్చరించారు. కనుక మీరు కూడా అలాగే రూపాయికి తక్కువ కాకుండా వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అని అఖిలాంధ్ర సంఘం తరఫున విజ్ఞప్తి. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే ఈయన గారి చెప్పు పుచ్చుకు బయలుదేరితే పాపం ఆ రోజు అందరూ కూడా చెడామడ తిట్టేశారట. నడుగుండు చెయ్యూరు కొనలేదని ఈ విధంగా అంటూ ఉంటే చూచాడు ఆయన. 12 అయ్యింది అప్పటికి. ఏమి శకునమున్న చొచ్చితేమో
మన్మథదమను వీడహోరాత్రుంబుల్ మేమేడు నాళ్ళదను కను స్వామి ఉపవాసముండి దడిసితిమి మదిల్. ఏం శకునంలో వెళ్ళాము, 7 రోజుల పాటు ఎవరెదురు వచ్చారో దిక్కుమాలాళ్ళు కానీ తిండి లేక మలమల మాడిపోయి 8వ రోజు వచ్చిన ఇదే పరిస్థితా? వీట ఒక పతివ్రత అయిన సౌహార్దం బున తెడ్డెండాగారము పెట్టదయ్యేనా దినములలో. ఇన్ని రోజులయ్యాయి, కనీస 8వ రోజైనా కూడా అటండి ఒక పతివ్రత ఇంట్లోకి వచ్చి పట్టెడు అన్నం పెట్టదట పొట్టకి. ఒక్కసారిగా వండిందా ఆయనకి కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారంబుతో చక్షుల్ రెండును చిమ్మ చీకటులుగా సంరంభ సుంభద్గతి ప్రేక్షాఛాత్రులు భీతి నొందకడు నుద్రేకించి ఘట్టంబున భిక్షాపాత్రము రాతి మీద శతథాభిన్నంబుగా వైచితి. ఒక్కసారి వేదవ్యాసుడు కడుపులో నుంచి అంతకంతకి పెరుగుతూ ఉన్న ఆకలి బాధకి తోడు ఎండబాధ ఎక్కువై చెమట పెరిగి కళ్ళల్లోంచి చెమట నీరు వస్తూ ఉంటే చూస్తున్న శిష్యులందరూ భయపడి గిలగలాడిపోతున్నారు. ఇదేంటి మా గురువు గారికి ఎంత కోపం వచ్చేస్తోంది, అయి రాకూడదు ఇంత కోపం అని. అలా వాళ్ళకి భయం కలిగి కోపాకారం ధరించి ఈ చేతిలో ముష్టి చెప్పని రాయి మీద పక్కన వేసో అక్క దెబ్బ కొట్టాట, పెళ్ళను కొట్టేసరికి ఆ రాయి 1000 ముక్కలైపోయింది, కోటి పారేశాడంతే. ఆ బలంగా భగభగ మండిపోయాడు. కోపం సంహరించు ఓ మునీశ్వర, నీలాంటి మహాత్మునికి ఇది ఉండకూడదు అని ఈ జైమిని, పైరుడు, వైశంపాయనుడు, సుమంతుడు, రామహర్షణుడు, సూతుడు వీళ్ళందరూ చెబుతూ ఉంటే కూడా ఆయన ఒళ్ళు మంటతోటి ఆ పక్కనే ఉండే మణికర్ణిక కట్టంలోకి వెళ్ళిపోయి కాసి నీళ్ళు ఇలా చేతిలోకి తీసుకున్నాడు. తీసుకుని మాభూత్రైపురుషి విద్య మాభూత్రైపురుషం ధనం మాభూత్రైపురుషి ముక్తి కాశ్యాం నివసతాం సదా. ఈ కాశీలో సర్వకాల సర్వావస్థలలో నివసించేటటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో అటువంటి కాశీ నగర పౌరవులకు ఎవరికి కూడా 3 తరాల పాటు, అంటే 3 వరుసపెట్టి తరాలు ఏకంగా తిండి ఉండరాదు, ముక్తి ఉండరాదు, చదువు ఉండరాదు, వీళ్ళు భ్రష్టులు అయిపోవాలి. నాకు తిండి పెట్టని వీళ్ళు ఎవరికి 3 తరాల పాటు తిండి ఉండకుండా పోగా కానీ చెప్పించడానికి నీళ్లు తీసుకుని ఆ నీళ్ళు ఇలా కొడదాం అనుకుంటే ఈ చెయ్యి కాస్త కదలదు మెదలదు, అలా స్తంభించిపోయింది. ఓ అంటున్నాడు ఈయన, అబ్బే ఈ చెయ్యి స్తంభనం అయిపోయింది ఒక్కసారిగా. ఇదేంటిది, నీరు కిందకి పడదు, చెయ్యి కదలదు. అది సాక్షాత్తు శ్రీ విశ్వేశ్వరుని యొక్క పవిత్ర క్షేత్రం వారాణసి. అటువంటి వారణాసిలో ఈయన శాపం పెడదామంటే ఎలా సాగుతుంది, నీళ్ళు కింద పడటంలా. ఎలారా బాబు నా చెయ్యిలా కదలకుండా అయిపోయింది, ఇంత పూర్వం తిండి లేకపోతే లేకపోయింది, చెయ్యి కదలదేమనుకుంటూ అంటే ఆ పక్కనే ఓ బ్రహ్మాండమైన బిల్డింగు, సున్నం బాగా తెల్లగా కొట్టారట దానికి. అటువంటి దట్టించినటువంటి అరుగులతో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం అట. ఆ భవనం దగ్గర నుంచి ఒక ఆవిడ వస్తున్నది. ఆవిడ తల పోత్తు నువ్వులు బియ్యం కలిపి ఎండబెట్టినట్టుగా ఉన్నది. నువ్వులు నల్లగా ఉంటాయి, బియ్యం తెల్లగా ఉంటాయి, అంటే సగం జుట్టు నెరిసింది, సగం జుట్టు తెల్లగా ఉంది, నాకు సగం తెలుపు సగం నలుపు. ఆ ఇంచుమించుగా ఆవిడ వయసు ఒక 50 ఉంటాయేమో అన్నట్టుగా ఉంది ఆవిడ. మంచి 50 వచ్చిన ముఖంలో తేజస్సు మెరిసిపోతుంది. ఏమి తేజస్సు, అద్భుతమైనటువంటి సౌందర్యం. 50 వయస్సులో కూడా ఆవిడ చూస్తే ఒక్కసారి చెయ్యి దండం పెట్టాలనిపిస్తుంది. పెద్ద పొట్టు పెట్టుకుని ఉన్నది ఆవిడ, కాళ్ళకి మట్టెలు, గజ్జెలు, ఆపాదమస్తకం నగలు, నడుముకి వడ్డాణం. వడ్డాణం ఉన్నది కదా అని చెప్పి ఆవిడ ఉదరం మాత్రం పెద్దది కాకుండా సన్నగా లోపలికే ఉన్నది. అంచేత ఆ మధ్యన ఒక ఆయన మామగారు అన్నట్ట, అల్లుడు మా అమ్మాయికి వడ్డాణం చేయిస్తానని. వెంటనే అల్లుడి గారు ఇంటికి వచ్చి భార్యని నానా గొడవ పెట్టి తెగ తినిపించేట, ఎందుకంటే ఆయన వడ్డాణం చేయిస్తాడు కనుక. తిను తిను తిని చంపేట. అలా కాకుండా అమ్మవారి యొక్క అది సింహ మధ్యమురాలై ఉన్నదట. ఆ ముత్తయిదు ఒక ఆవిడ ఒక్కసారిగా ఏం చేసిందట, హస్త సంజ్ఞాధరమొప్ప. ఎంత అద్భుతంగా వర్ణించాడండి వేదవ్యాసుడు ఈ సంఘటనని. వేద పురాణ శాస్త్ర పదవీ పెద్ద ముత్తైదువా కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూడా అయ్యాదిమశక్తి సంయమివరా ఇటురమ్మని జీరే హస్త సంజ్ఞాధర లీల రత్న కటకాభరణం బులు గల్లు గల్
కొల్లనను. వేదములు పురాణములు శాస్త్రములు వీటన్నిటి యొక్క మారురూప జగన్మాత అంటే. అటువంటి ఆవిడ ఒక ముత్తైదువ, కాశికానగర మధ్యలో నివసించేటటువంటి ఒకనొక దివ్యస్వరూపిణి. చేతికి ఉండే బంగారు కంకణములు గల్లు గల్లున శబ్దం చేస్తూ ఉండగా ఇలా చేతితో ఓ మునీశ్వర సంయమివరా ఇలా రమ్మని పిలిచింది. పిలవడంలో కూడా చూడండి, సంయమివరా యమనియమాదులతో నిష్ట కలిగి కోపాదులను జయించినవాడని అర్థం అనమాట. దెప్పడం రయ్యను మన చెడబడ తిడుతున్నాడు అనుకోండి ఎవడన్నా, హై బాబు మీలాంటి శాంత పురుషుడు లేడండి అన్నాం అనుకోండి, వాడు ఏమైపోతాడు? అది అలా అయిపోయింది పరిస్థితి. అలా కావిడ సంయాదరతో పిలిచిందట చేత్తో. వెంటనే ఈయన వెళ్ళిపోయాడు, ఎదురుకుండా వెళ్ళిపోయాడు. సాధారణంగా అవతల వాళ్ళు ఎవరో ఏమిటో తెలియకుండా దండం పెట్టడానికి మనందరికీ పెద్ద ప్రిస్టేజ్ వస్తుంది. ఒక్కొక్కళ్ళు కుర్రాన్ని చూసి దండం పెట్టకూడదని భయం, వాడికి పెడితే మనం లోకైపోతామోనని, వాడిలో ఉండే శాస్త్రజ్ఞానాన్ని కాదు మన్నే గౌరవించాలని, కొంత రకరకాల మనస్సులో రకరకాలు ఉంటాయి కదా. కానీ ఈయన మాత్రం తాయబోయి అప్పుడాయమ్మ ఎవ్వరో ఏమి కులమున్నదియో ఎరుగకయును ఏ దొగారు నిడితి హృదయంబనేరుతునెదిరి ప్రాపవంబునేర్పరింప. ఎదురుగుండా వెళ్ళాడు, ఒక్కసారి సాష్టాంగ దండ ప్రణామం చేసేసాడు. నమస్కారం చేసే ముందు ఆ అమ్మ ఎవరు, ఆవిడ ఏ కులముదో, లేకపోతే అసలు ఆవిడ చదువుకున్నదా చదువుకోలేదా ఇవేమీ లేవు, ఈయన మహర్షిని అనే విషయం మర్చిపోయాడు. వెళ్ళి అమాంతంగా దండం పెట్టాడు. అలా దండం పెట్టి ఇలా చేసింది ఆవిడ ముఖం. ఆ ముఖములో అంత అత్యద్భుతమైన కాంతి ఉన్నదన్నమాట. ఆ కాంతికి తట్టుకోలేక పాదాలకు నమస్కారం చేసి అన్నాడు. హృదయం చెప్పేస్తుంది ఎదురుగా ఉండేవాళ్ళ గొప్పతనాన్ని. హృదయంబ నేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాం మనం. ముఖం చూడగానే వాడి ముఖంలో ఏ భావంలోనే తెలిసిపోతాయి. అలాగే ఈ అమ్మవారి ముఖం చూడటంతో ఆవిడ ఎవరో ఏమిటో ఎంత గొప్పదో తెలిసిపోయింది. సరిగ్గా ఆవిడ గురించి తెలియకపోయినప్పటికీ తెలిసిందన్నమాట. దండం పెట్టగానే ఆవిడ అన్నదట, నాయన బ్రహ్మాండ పురాణ రాయాలని సంకల్పం చేసి నిరంతర దీక్షతో శరీరాన్ని కృశింప చేసుకుని అత్యద్భుతమైన ఖడ్గమాలా స్తోత్రాన్ని చేసి గొప్పవాడి అనిపించుకున్న నువ్వు ఒక్క 7 రోజులు అన్నం లేకపోతే ఇంత బాధపడిపోతావా? 7 దినంబులన్నమున్న కెడ్డము పుట్టిన ఎంత మాత్రలో ఎడుతున్నావా డవిటు? 7 రోజులు అన్నం లేకపోతే ఏడుస్తున్నావా అన్నదట ఆవిడ. బాగానే ఉంది ఆవిడకి 7 రోజులు కాకపోతే 700 యుగాలైనా పోయిన ఒక్కర్లేదు. కానీ అన్నగత ప్రాణులైనటువంటి మామూలు మానవ స్వరూపం ధరించిన వాడికి అంత శక్తే? అయినా ఆవిడ అన్నది, మరి నువ్వు 18 పురాణాలు రాసావయ్యా, ఇప్పుడేమో అత్యద్భుతమైన మరో ప్రాణం రాయిపోతున్నావు, కానీ ఆకలికి తట్టుకోలేకపోతే నువ్వు ఎలా చేయగలుగుతావు? నిన్ను పరీక్షించి నీలో సహనగుణాన్ని బట్టి నీకు గొప్ప పదవిని కాశీలో కల్పించాలి అని విశ్వేశ్వరుడు సంకల్పించాడు. ఆయన యొక్క మహాత్మ్యాన్ని లోకంలో నీ ద్వారా చాటించాలనుకున్నాడు ఆయన. కానీ నువ్వు కంగారు పడ్డావు. సర్లే, అయ్యింది ఏదో అయ్యింది, నీలాంటి మహర్షిని నేనే అనకూడదు, వెళ్ళు గంగలో స్నానం చేసి తొందరగా రా, భోజనం పెడతా అందుట. అమ్మా, ఇంతకాలానికి ఈ కాశీలో భోజనం పెడతాననే మాట వినపడిందేమ్మా, 7 రోజులుగా మేము ఎక్కడికెళ్ళినా దున్నపోతుల్లో ఉన్నారు, నడవండి పడండి అని నానా రకాలుగా తిట్టేశారు. తల్లి, ఇన్ని దినాలకే నీయు సుధాధారసస్యంది ఉల్లంబుల్ సుఖియింపజేయు పలుకెట్లో వింటిమి వీటిలో. అమృతం వంటి నీ మాటలు వినపడ్డాయి, అన్నం పెడతారా అనే మాటలు. కానీ నువ్వు పిలిచావు కదా అని చేతులు ఊపుకుని ఆనందంగా రావడానికి నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎంత ఆకలితో ఉన్నా నాది ఒక్కడదే కడుపు కాదు. నువ్వు పిలిచావు కదా అని నేను ఒక్కడిని వచ్చి భోజనం చేసిపోవటం న్యాయమా? కాదు కాదు, నువ్వు పెట్టే భిక్ష నా ఒక్కడికేనా లేక నా మొత్తం శిష్యులందరినీ కూడా తీసుకురామంటావు? నేను ఒక్కడే కదా, నా కూడా మొత్తం 100 మంది ఉన్నారు, వీళ్ళందరూ చిన్న చెత్తగా పెద్ద అంతా కలిపి. ఈ 100 మందితో పాటు రమ్మంటావా, నన్ను ఒక్కడే రమ్మంటావా? అయ్యా నా వల్ల కాదు, నీ ఒక్కడికే పెడతానయ్యా, ఏదో నేను పిలిస్తే కొంపందరినీ తీసుకొస్తానంటే కుదరదు. మన వాళ్ళు శుభ్రేఖలో బంధుమిత్ర సపరివార సమేతంగా అంటే ఒక ఆయన కుక్క పిల్లి అన్ని తీసుకొచ్చి సెట్టింటో బాగానే ఉందని మొహమాటానికి కూడా పెట్టని రోజులు ఇవి కలియగాలం. అయితే ఆ రోజులు అమ్మవారితో పెరిగిన అడగడం ఎందుకైనా మంచిదని అడుగుతున్నాడు. ఒక్కడిని రమ్మంటావా, అందరినీ తీసుకురమ్మంటావా, లేదా నువ్వు పెట్టిన భోజనం అందరం సర్దుకోమంటావా?
అనగానే నవ్వింది ఆవిడ. ఎవయ్య నీ శిష్యులు 100 మందేనా? ఇంకో 100 మందినో లేకపోతే ఇంకో 1000 మందినో నువ్వు ఎంతమందిని మ్యాక్సిమం పోగు చేసుకురాగలుగుతావు అంతమంది తీసుకురానే చూసుకుంటాను అదట. ఇంకా ఏముంది, వీళ్ళు పరిగెత్తికెళ్ళిపోయారు, స్నానం చేసేశారు, సంధ్యావందనం ఏదో తూతూ మంత్రం కింద కానిచ్చేశారు, ఆకలి వాడుతూ అంటే ఇంకేటి ఎప్పుడు అవుతుందిరా బాబు అని బయలుదేరిపోయారు. శుభ్రంగా భోజనానికి సంకల్పించి కూర్చున్నారు. అయితే అరుగుల మీద ఇటు ఇటు 2 లైన్లు వేశారట, మంచి ఆకులు కూడా వేశారు. ఆకులంటే మామూలు ఆకులా? పగలలేదట ఆకు, అప్పుడే మువ్వ విరిసిందట. మొగి విరిసి కర్రకు గూడక పొగులక వెడలుపును నిడుపు పసిమియుగల లేచిగురట ఆకుల వెట్టిరి దిగ దిగన దేవి ఆజ్ఞ దివ్య పురంధ్రు. అప్పుడే ఇలా మువ్వ విరిసి మంచి మిసమిసలాడుతున్న పసిమి రంగులో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకులు, వాళ్ళు ఇంతింత ఆకులు కాదు, వీడు ఎక్కువ తింటాడేమో అని ముందే చిన్నాకేసి ఆ కాకుండా పెద్ద ఆకు, మరి ఆ ఆకు కూడా వెడల్పు పొడవు ఉన్నాయట. అసలు ఆకు చూస్తే కడుపు నిండిపోతుంది అనమాట, పాత్రం చూస్తేనే అంత ఆనందంగా ఉంది. పెద్ద మంచి ఆకులు వేశారు. ఆ తర్వాత ఆకుల్లో పదార్థాలు మాత్రం లేవట, ఇంట్లో పొగ కనపడదు. ఇవాళంటే గ్యాస్ స్టవ్లు కానీ, మరి ఆ రోజుల్లో కట్టెలు వంటే కదా అంతాను, కాబట్టి పుల్లలు కానీ ఆ వండినటువంటి తుప్పు కానీ పొగ కానీ వాసన కానీ ఏమీ లేవు. ఓరినాయన ఈవిడ కానీ మనల్ని ఏమన్నా మోసం చేస్తుందా, హాస్యాలాడడానికి భోజనానికి పిలిచిందా, ఎప్పటికే కరకరకరలాడిపోతున్నాం, ప్రాణం ఇలాగేమో పోయేటట్టుగా ఉంది, ఎప్పుడు పోదాం అన్నట్టుగా ఉంది ప్రాణం అని ఈయన కంగారు పడిపోతూ ఉంటే ఆవిడ అందరికీ కాస్త చేతుల్లో ఆపోషణలో నీళ్లు పోసిందట. మొహమాట పడకుండా తినండి, పొద్దు పోయను మీకండి బొద్దగించి, పొద్దు అయింది ఆయన తినండి. ఒకప్పుడు నా ఉపనయన అనుకో రాజుగారు వచ్చారు కాశీపాడు నుంచి, భజన్ రామరాజు గారని. ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, బాబు మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటికి 2 గంటలుగా మొహమాట పడకండి రాజుగారు అనేవాళ్ళే కానీ నాకు వడ్డించిన వాడు ఒక్కడు లేడండి అని. మొహమాట పడద్దు మొహమాట పడద్దు అంటూనే ఉన్నారట, ఎవరు వేసి వాళ్ళు లేరట అక్కడ, ఎవడికి వాడే, అందరూ పట్టించుకున్నారట ఆయన్ని, అందరూ పట్టించుకున్నారు, వడ్డన వర్తన లేదు. అలాగే ఈయన గారు కూడాను, ఏమిటిది మొహమాటం లేకుండా పొద్దు అయింది తినండి అంటుంది, ఏమీ లేవు ఇందులో, ఆ పోషణలు పోసేశారు. విస్తట్లు అన్నీ వేసాక కదా ఆ పోషణ. ఇలా వెర్రిమొహం వేసుకు చూస్తున్నారట ఈ ఋషులంతా కూడా ఆవిడ మొహం కేసి. ఏమిటమ్మా ఇదని పుచ్చుకోండి అంది ఆవిడ, శాస్త్రానికి విరుద్ధం నిజానికి. అన్ని పదార్థాలు వస్తేనే ఆ పోషణ పొయ్యాలి. ఆపహ అంటే నీరుని అశనంగా తీసుకోవడం, ఆహారంగా తీసుకోవడం. ఆ నీరు పోసారు లేవు అందులో, పుచ్చుకోండి అంది ఆవిడ. సరే చూద్దాం ఈవిడ సంగతి ఏమిటోనని పుచ్చుకున్నారు. ఆ ముత్తైదు వయాజ్ఞ విప్రనికరంబు ఆ పోషణం వెత్తిన సామర్థ్యం బది ఎట్టిదో నిఖిలమున్ సంపూర్ణమై పత్రపత్రి మధ్యంబున పిండి వంటకములున్ షట్రసీ సామగ్రి రుచిమత్ పదార్థ చయముల్ సంధిల్లి నొక్కొమ్మడిన్. ఆ ముత్తైదు యొక్క ఆజ్ఞ ఎటువంటిదో కాని ఒక్కసారి వీళ్ళని నీళ్లు తీసుకున్నారటండి, ఆ ఆకు మీద అత్యద్భుతమైన పదార్థాలు ఆశ్చర్యకరంగా ప్రత్యక్షమైపోయాట. ఒకట షట్రసీ సామగ్రి పదార్థాలు, అన్ని రకాల పిండి వంటలు, పప్పు పాయసం పిండి వంటలు, గుడం ఘృతం నెయ్యి చారు, మరి కొబ్బరి ముక్కలు, ఆవు పాలు, ఒకటే ఒకటి పులిహోర దలిహోర సమస్తం వచ్చేసి వీళ్ళకి మతి లేదు. ఇంకా బ్రహ్మానందంతో తినడం మొదలెట్టారు, తెగ తినడం మొదలుపెట్టారు. మొహమాటం ఏమిటి, 7 రోజులుగా ఇక్కడికి వచ్చాక తిండి లేదు, అంతపూర్వం దీక్ష 21+3 రోజులు మధ్యలో గ్రేస్ పీరియడు, వెరసి అంతా కలిపి నానా గొడవ గందరగోళంగా ఉంది కడుపు అంతా. ఆ రోజుల్లో వాళ్ళు ఆరోగ్యవంతులు కనుక ఇన్ని రోజులు ఉపవాసం చేసి భోజనం చేయగలుగుతున్నారు. మన వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం చేస్తే సాయంకాలం భోజనం అంతే సంగతి. వికారాలు దిక్కుమాలిన మందు తిళ్ళు తిని తిని ఆ రోజుల్లో వాళ్ళకి అది లేదు. ఏడాది ఉపవాసం ఉన్నా ఏడాది భోజనం ఒకే రోజు తినేవారట, ఏడాది ఉపవాసం ఉండగలిగేవారట ఒంటెల్లాగా. సరే భోజనం చేస్తున్నారు. అవి ఒక చిత్రం అండి ఆశ్చర్యం, ఎవడే పదార్థం ఎంతే తినుచు అరటి ఆకు మీద అంత ఉప్పు అన్నారు. ఎవడికి ఏ పదార్థం కావాలి, ఒక ఆయన ఉన్నాడు 2 బూరెలు అనుకున్నాడు మనస్సులో, ఆయన ఆకు మీద సరిగ్గా 2 వస్తున్నాయి. ఇంకొక ఆయన పాయసం అంతే వస్తుంది, ఎంత కావాలనుకోండి అంత నెయ్యి, ఆ నెయ్యి ఎంతో అంతే, ఆయనకు కావలసినంత క్వాంటిటీ ఎక్కడికి వస్తుంది, క్వాలిటీ క్వాంటిటీ 2 సమానంగా ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి ఓ తిన్నారు. అంత అయింది. ఆ సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడికి అడుగు పెట్టాట. ఓ పక్కన అమ్మవారు ఓ పక్కన అయ్యవారు ఇద్దరూ కలిసి నందీశ్వరుడి మీద ముందుకొచ్చారు. సంభ్రమం లేదు, సాక్షాత్తు పరమేశ్వరుడు భార్యతో పాటు, అంటే అమ్మవారితో పాటు వచ్చేస్తుంటే పార్వతితో పాటు ఎంత హడావుడు ఉండాలండి,
హఠాత్తుగా విజిట్కి వచ్చేసాడు ఆయన స్వామివారు అక్కడికి. వీడు కంగారు కంగారుగా భోజనం ముగించి చేతులు కడుక్కుని అక్కడికి వెళ్ళారట. ఈవిడెవరో కాదు, అర్థమైపోయింది, తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరి గాని ఇతర భామిని కాదంతరవా ఈ కొనక మెసగిరి పరమమునీశ్వరులు పంచభక్ష్యాన్నములన్. ఇది సాక్షాత్తు అన్నపూర్ణ పరమేశ్వరి కాని మరొక స్త్రీ కానోపద సుమ అని వాళ్ళు ఆనందంగా భోంచేశారు. సరే పరమేశ్వరుణ్ణి చూచి చేతులు కడుక్కుని వచ్చారట. స్వామివారు అమ్మవారు కలిసి ఎలా వస్తున్నారు? చంద్రబింబానన్న చంద్రరేఖామౌళి నాగకుండలధారి. చూడండి ఎలా చెబుతున్నాడు. అమ్మవారు అయ్యవారు అర్ధనారీశ్వర స్వరూపంతో అక్కడ ప్రత్యక్షం అయ్యారట. చంద్రబింబానన్న, అమ్మవారి ముఖం సాక్షాత్తు చంద్రబింబంలో ఉన్నది. అంచేత వచ్చిన ఆవిడ చంద్రబింబం వంటి ముఖము గలది. చంద్రరేఖామౌళి, చంద్రుడి యొక్క రేఖని ధరించాడు ఆయన. ఈవిడ ముఖం చంద్రమండలం, ఆయన మాత్రం నెత్తి మీద చంద్రరేఖను ధరించాడు. ఇక ఈయన నాగకుండలధారి, నాగులనే కుండలాలుగా ధరించాడు. ఆవిడ నాగేంద్రని భయాన. గజరాజు ఎలా మెల్లగా నడుస్తాడో ఒయ్యారంగా నడుస్తూ ఉంటుందట ఆవిడ. ఈయన నాగకుండలాలు ధరించాట. నాగశబ్దానికి పాము ఏనుగని కూడా అర్థం. ఈ విధముగా అర్ధనారీశ్వర స్వరూపం అక్కడికి వేంచేస్తే పాదాలకు నమస్కారం చేయగానే ఆయన అన్నట్ట, నోటికి వచ్చినట్టు తిట్టారు స్వామివారు, ఇక్కడ పరమేశ్వరుడు కూడా రుద్రుడైపోయాడు నిజంగానే ఆయన. ఓరి దురాత్మ నీవార ముష్టింపచాభాస యోజనగంధి ప్రథమ పుత్ర దేవర న్యాయ దుర్భావన పరతంత్ర బహుగ్రంథ సంవృత పాఠపఠన భారత గ్రంథ గుంభన పండితం మంజ నీవామదీయ పత్రికన శేష కైవల్య కళ్యాణ ఘంటా పథమునకు కాశికాపురికి నిష్కారణంబా శపమిచ్చదనని అనాచార సరణి అడుగు వెట్టినవాడవహంకరించి పొమ్ము నిర్భాగ్యమాయూరి ఫలము విడచి ఎతటికేన్ శిష్యులను నీవ నీక్షణంబా పోక నడగొట్టి తేనియు రాకింతు తుమీ మగంబు రాతట్టుపైన్ శ్రీకాశిక నిందించిన నీకింతట నేలపోవు నీతి చరిత్ర. ఓరి దుర్మార్గుడా, నీవారమనే ధాన్యాన్ని ముష్టిత్తుకు జీవించేవాడా, యోజనగంధి యొక్క సత్యవతి ప్రథమ పుత్ర అని కాస్త ఘాటుగానే మందలించి, నీవా నా పత్ని అంతఃపురకాంత అయినటువంటి కాశీనగరానికి నిష్కారణంగా శాపం పెడదామని అడుగుపెట్టావు, అది నీ వల్ల అవుతుందనుకున్నావా? కాశీనగరం అంటే సాక్షాత్తు నాకు అంతఃపుర స్త్రీ, అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పించాలనుకున్న నీబోటి తామసులకి చోట ఒక్క క్షణం కూడా స్థానం లేదు, చెచ్చరపో ఎక్కడికైనా. ఒక క్షణం ఆగామంటే రెండు గాడు పుచ్చుకుని గిరగరా తీపా నందీశ్వరుడికి వేసి కొట్టేస్తాను, జాగ్రత్త, టేక్ కేర్ అన్నాడు. పాదాల మీద పడి కంగారు పడి స్వామివారు లేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు అన్నదాడు కంగారు పడకనైనా, దీక్షా సమయంలో నీకు పరీక్ష జరిగింది ఇక్కడ విరమణ సమయంలో, ఆ పరీక్షలో కించిత్ ఆగ్రహించామని ఆయన అలా అంటున్నాడు తప్ప నిజానికి ఆయన నీ మీద ఏం కోపంలా? ఎందుకు తిట్టాడు మరి పరమేశ్వరుడు అంటే, పొరపాటు జరిగితే దాని ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉండదు, చాలామందికి తెలియదు. శ్రీనాథుడు కూడా తెలుగులో ఈ విషయం రాయడం మానేశాడు. ఈ బ్రహ్మాండ పురాణం చదివినవాడు ఆయన మహాత్ముడు, అది చదవపది ఘట్టమే రాయలేడుగా, అందులో ఘట్టమేగా ఇది కూడా. కానీ ఈ ముక్క ఎందుకో కావాలని ఆయన ఒమిట్ చేశాడనమాట. తెలుగులో అనువాదం చేస్తాం. అక్కడ ఒక మాట అన్నది అమ్మవారు, ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క వ్రతం చేశారు గోపికలు, అక్కడ వివస్త్రలై స్నానం చేయడం అనే దోషం చేశారు. ఆ దోష పరిహారానికి కృష్ణుడు ఏం చేశాడు? వస్త్రాపహరణం చేసి తద్వారా ఆ దోషాన్ని తాను తొలగించాడు. మనం చేసినప్పుడు అనేక దోషాలు లేకుండా ఉండవు. ఏకంగా ఆనాడు కృష్ణుడి సన్నిధానంలో ఉన్న వాళ్ళకే దోషాలు వస్తే ఏ మనలాంటి వాళ్ళం పెద్ద గొప్పగా మొదలుపెట్టి ఏం చేయగలుగుతాం అన్నది అన్ని దోషాలు ఏ నిత్యం. అయితే ఈ దోషాలు పోవడానికి మనకు కలికాలం వాళ్ళకి మాత్రం తేలిక మార్గం చెప్పారు. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్ణి సింహయ యత్పూజితం మయా దేవ క్షమస్స పరమేశ్వర అంటే మనకి పోతాయట. కానీ ఆనాటి వాళ్ళకి ఇవేం లేవండోయ్, చచ్చినట్టు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. నీకు ప్రాయశ్చిత్త కాండ ఏంటంటే తిట్లు తినడమే. మనకి భారతంలో కూడా ఒక విషయం చెప్పారు, ఎవడినైనా తిట్టామంటే వాడి దోషాలని మనం పుచ్చేసుకున్నట్టే అని అర్థం. ఎవడిని తిడితే వాడి దోషాలు మనం పుచ్చుకున్నట్టే. ఫలానా పద్మాకర్ ఇలాంటి వాడని ఏ మేస్టారో కోపంగా తిట్టానుకోండి, ఆ దోషాలని ఆయన పుచ్చేసుకున్నట్టు. అంచేత న్యాయంగా అతను వాడు ప్రాయశ్చిత్తం అంటే అంతకంటే లేదు. పరమేశ్వరుడు ఈ వ్యాసుడి యొక్క కోపం సంబంధించినటువంటి దుష్ఫలితాన్ని
ప్రాయశ్చిత్త రూపంలో తీసేసుకోవాలి. ఏమిటి ప్రాయశ్చిత్తం? తిట్టాడు అంతే పోయింది. ఇప్పుడు ఆయన పరమశుచి అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళి నువ్వు కూర్చో ప్రశాంతంగా, కాశీకి ఆవలి ఒడ్డును కూర్చుని రాయి. ఎవలి ఒడ్డును కూర్చుని రాసే హక్కు నీకు లేదు, ఎందుకంటే కాశీని తిట్టాలనుకున్నావుగా. అంచేత ఆవలి ఒడ్డుకు వెళ్ళి ఓంకారం చుట్టూ అనగానే ఆవలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఒక్కసారిగా ఈ ఇందాక మనం చెప్పుకున్న సృష్టవు యా సర్గరూపా శ్లోకంతో ఈ పురాణాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి ఈ మొత్తం ఘట్టాన్నంతటినీ కూడా రోమహర్షణుడికి మొట్టమొదటిగా బ్రహ్మాండ పురాణాన్ని ఆయన విన్నవించాట. ఆ రోమహర్షణుడు తన కుమారుడైన సూతునికి ఇచ్చాడు. ఈ సూత మహర్షి మొత్తం భూమండలం అంతా పర్యటన చేసుకుంటూ ప్రదక్షిణం చేసుకుంటూ తిరిగాడు. ఆయన వరస పెట్టి తథా గంగా గయా కాశీ పుష్కరం మథురా చైవ, కాశీ గయా ప్రయాగ మథుర పుష్కరం ఇవన్నీ తిరుగుతూ ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తీర్థయాత్రలు చేయడం వల్ల ప్రతివాడికి కూడా సాధన అనేది పూర్తవుతుంది. ఎంత జ్ఞాని అయినా సరే తీర్థయాత్రలు చేయవలసిందే, భూమండలాన్ని పర్యటించవలసిందే. నారదుడు కూడా ఇక్కడ పర్యటన చేశాడు. మనకి భాగవత మహాత్మ్యం అనేది ఒకటి ఉన్నది, అందులో నారదుడు ఎన్ని దేశాలు తిరిగాడో చెప్తారు వరస పెట్టి. అంటే ఏ ఒక్కడైనా సరే తీర్థయాత్రలు చేయకుండా జ్ఞానం మాత్రం పరిపూర్తి కాదు. పునర్జన్మ లేకుండా పోవడం అనేది అసంభవం. ఏదో ఒక జన్మలో వీడు మొత్తం తీర్థయాత్రలు చేయవలసింది, మొత్తం ప్రపంచం అంతా తిరగవలసింది. ప్రధానంగా పుణ్యక్షేత్రములన్నీ భారతదేశంలో ఉన్నాయి కనుక ఈ భారతదేశం అంతా పర్యటించాలి. అలాగే ఈయన కూడా సూత మహర్షి కూడా మొత్తం 18 పురాణాలు చేతిలో ఉన్నాయి. ఇక ఈ 18 పురాణాల యొక్క సారము తీర్థయాత్రల ద్వారా మనస్సులో ఆపోషణం పట్టుకుందామనే ఉద్దేశంతో తిరుగుతూ బయలుదేరి వెడుతున్నట్ట. అలా వెడుతూ 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 చివరికి అత్యద్భుతమైనటువంటి ఒకనొక ప్రదేశానికి చేరాడు. పుణ్యం బై మునివల్లభగణ్యం బై కుసుమ ఫల నిగాయోత్థిత సాద్గుణ్యమయి నైవిశాఖ్యారణ్యం బునుతిం పదగుణరణ్యం బులలో. పుణ్యమున కాలవాలం మునిశ్రేష్ఠుల చేత లెక్కల్లోకి తీసుకోబడింది. అంటే మునులు ఏమైనా ఇక్కడే ఉండాలనుకుంటారట. పుష్పాలు ఫలాలు చెట్లు వీటన్నిటితో ఉండేటటువంటిది అటువంటి పరమ పవిత్రమైన నైవిశాఖ్యారణ్యం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి సంవత్సరాలు ఒకటా రెండా 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తున్నారటండి వీళ్ళు. సహస్ర సమ పరిమితమైన అంటే 1000 యజ్ఞం చేస్తున్నారు. అసలు సత్రము అంటే దీర్ఘయాగము అని అర్థం అండి. ఎక్కువ కాలం చేసే యజ్ఞానికి సత్రయాగం అని పేరు. వీళ్ళు చేసేది 1000 1000 ఈ సత్రయాగం జరుగుతూ ఉంటే ఆ సమయంలో మన సూత మహర్షి అక్కడికి వెళ్ళాట. వెళ్ళగానే ఒక్కసారి అంతా లేచి నిలబడి 1000 ఈ సత్రయాగం జరుగుతూ ఉంటే ఆ సమయంలో మన సూత మహర్షి అక్కడికి వెళ్ళాట. వెళ్ళగానే ఒక్కసారి అంతా లేచి నిలబడ్డారు. మహాత్ముడు, గొప్ప జ్ఞాని, ఉత్తమోత్తముడు, అఖిల పురాణేతిహాస సమగ్ర దర్శనుడు ఈయన రావడంతో లేచారు. ఒక ఉన్నతమైన ఆసనం ఇచ్చారు. ఎప్పుడు కూడా 100 పళ్ళు నియమాన్ని పాలించాలి. పురాణాలు చెప్పేటప్పుడు చెప్పేవాడు ఉన్నత స్థానంలో కూర్చోవలసిందే, వినేవాళ్ళు సాక్షాత్ ఎంత గొప్ప వాళ్ళైనా కిందే కూర్చోవలసిందే. అంచేతే అదొక నియమంగా పెట్టారు. బ్రహ్మస్థానం అని ఒక పీఠం వేసి ఎత్తుపీఠం ఉన్నతాసనాన్ని సూత మహర్షికి ఇచ్చారు. తర్వాత వచ్చిట సౌనకుడు అనేవాడు బంగారు కలశంలో నీరు పట్టుకొచ్చాట. మహర్షులు మిగతా వాళ్ళు తామరాకులు తొన్నిగా చేసి అడుగులు పెట్టారు. ఆ తామరాకులు ఆయన పాదాలు ఉంచి కడిగారట. ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నారు. ఇప్పుడు మీరేం నా కాళ్ళు తామరాకుల్లోను బంగారు పత్రలోను కడగక్కర్ల. ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నారట. ఆ తర్వాత, స్వామి నీ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏ కారణం చేత ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టావు, ఏమైతేనేం, మేము ఏదో జన్మలో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాం, లేకపోతే నీ యొక్క దర్శనం మాకు అవుతుందా అసలు అవమంటే. మహాత్ములు అందులో 18 పురాణాలు చదివిన నీ బట్టి వారు రమ్మంటే అంత తేలిక వస్తారా, మమ్మల్ని అనుగ్రహించవు. యజ్ఞము సత్కర్మాచరణమే యజ్ఞం అంటే ఉత్తమోత్తమైన కర్మం. అటువంటి సత్కర్మాచరణం జరిగింది అనుకోగానే నువ్వు వచ్చావు. పగలు మాకు దాదాపుగా అపరాహన సమయం పూర్తి అయ్యేసరికి యజ్ఞం పూర్తవుతుంది. ఆ తరువాత యజ్ఞంలో వేసేటటువంటి చెరువు అని పిలువబడేటటువంటి దాన్ని హోమాన్నం అంటాం. హోమాన్నాన్ని మేము స్వీకరిస్తాం. ఆ హోమాన్నాన్ని స్వీకరించాక పాద ప్రక్షాళన చేసుకుని ఇక్కడ కూర్చుని అనేక రకాలైన పురాణాలు, సృష్టి విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు నిరంతరం చర్చిస్తూ ఉంటాం.
అలా చర్చ చేసుకుందామని మేము అనుకునే సమయానికి నీవు అడుగుపెట్టావు. చెప్పు, అనుగ్రహించు. ఈ చరాచరమైనటువంటి జగత్తు అసలు ఎలా ఆవిర్భవించింది, ఈ జగత్తుకి మూలకారకుడు ఎవడు ఏమిటి అనేటటువంటి సందేహం మమ్మల్ని ఎంతో కాలంగా పట్టి పీడిస్తూ ఉన్నది. పరమ పవిత్రమైనటువంటి ఈ సృష్టి ఏదో ఒక శక్తి సంకల్పం వల్లే ఆవిర్భవించింది. ఏదో ఒక శక్తి దీనిని నిరంతరం ఒక సూత్రంలో నిబద్ధం చేసి ఆ నియమం ప్రకారం కాపాడుతోంది. ఏదో శక్తి దీనిని పోషిస్తోంది. ఏదో శక్తి కారణం చేతే ప్రతి ప్రాణిలో మార్పులు సంభవిస్తున్నాయి. ఆ దివ్యమైన శక్తి చివరికి ప్రళయకాలంలో తనలో ఐక్యం చేసుకుంటోంది. అటువంటి ఆ దివ్యశక్తి ఎవరు? వశిష్ఠ మహర్షి సమస్త పురాణాలు మొట్టమొదటగా తాను శక్తికి వినిపించాడని, శక్తి ద్వారా పరాశరుడు విన్నాడని, పరాశరుడు ద్వారా వేదవ్యాస మహర్షి తాను స్వీకరించాడని, దాన్ని గ్రంథస్థం చేసిన కారణం చేత వ్యాసుడు అష్టాదశ పురాణ కర్త అని మేము ఎంతో పూర్వం విని ఉన్నాం. ఆ వేదవ్యాస మహర్షి సుయాన నీ తండ్రి రామహర్షుడికి ఈ పురాణాలు శాస్త్రాలు ఇతిహాసాలు కూడా ఇచ్చాట. ఆయన భక్తి శ్రద్ధలతో శిరస్సు మీద ధరించాట దానిని. ఆయనకు సాక్షాత్తు మారు రూపువు నువ్వు. ఆయన ఎంత గొప్పవాడో నువ్వు అంతే. పుత్ర రూపంలో ఉండే సూత్ర రామహర్షుడు నువ్వు. నీకు నమస్కారం, మా ఈ సందేహాలన్నీ తీర్చు అని అడిగితే ఆయన బ్రహ్మానంద పడిపోతూ రెండు చేతులు జోడించి, బ్రహ్మాండ వ్యాప్త దేహం భసిత హిమరుచా భాసమూర్తిం అహం వందే. బ్రహ్మాండమే తన రూపముగా శరీరంగా ధరించినటువంటి చిత్ అచిత్ స్వరూపుడైనటువంటి వాడికి, అటువంటి చిదచిత్ స్వరూపునికి, సదసత్ ప్రకాశునికి, ముత్తు అముత్తు అంటే ఆనందము అనానందము అనేటటువంటి రెండింటికి మూలకారకుడైనటువంటి ఆ దివ్య శక్తి స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను, ఇప్పుడు చెబుతున్నాను వినండి అని ఆ కథాక్రమంలోకి అడుగుపెట్టాడు. ఇది ప్రథమ దివసం యొక్క ఆవిర్భావ ఘట్టం. రేపు ఈ సృష్టి ఎలాగ క్రమేపీ ఆవిర్భవి, స్వాయంభూమరువు శతరూప అక్కడితో కథ ప్రారంభమవుతుంది. ఆ స్వాయంభూమరువుకి శతరూపకి సంతానం, ప్రియవ్రత ఉత్తానపాదులు, ఇలాగ మన కథలన్నీ వస్తాయి. ఈ భాగాలు వరుసగా పూర్వ భాగము, మధ్య భాగము, ఉత్తర భాగము అని మూడు రకాలు ఉంటుంది బ్రహ్మాండ పురాణం. పూర్వ భాగంలో నేను తోరుకున్న దానిని అనుషంగము అంటారు. అనుషంగం అంటే ప్రారంభం, ఆవిర్భావ ఘట్టం. ఆ తర్వాత మధ్య భాగం వస్తుంది. ఇందులో రుద్రుడి యొక్క పుట్టుక, విష్ణువు యొక్క అవతారాలు కొన్ని వస్తాయి, దక్షుడి చరిత్ర కూడా వస్తుంది. అయితే కొన్ని కథలు చిత్రంగా ఉంటాయి, కొన్ని పాతలే రిపీట్ అవుతూ ఉంటాయి కొంచెం. ఎంచేతంటే 18 పురాణాలకి లింక్ ఉంటుందని చెప్పేగా ఏ ఒక్క పురాణం ఒకదానికి అసమగ్రం, 18 లింక్ ఉంటుంది. అలాగే ఆఖరి భాగంలో ఉత్తర భాగంలో ఈ లలితాదేవి యొక్క ఆవిర్భావం, భాండాసురాదుల వధ, ఈ అత్యద్భుత ఘట్టాలు ఉంటాయి. మనకి ఒక్క మాసం గడువు అంటే మాటలేం కాదు, ఎంత అత్యద్భుతమైన అవకాశం ఆ జగన్మాత అంబిక అనుగ్రహించింది. అది సద్వినియోగం చేసుకుందామని అనుకుంటూ హారతి ఒక్క క్షణం రామనామం చేద్దాం, హారతి ఇస్తూ ఉంటారు ఈలోపు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.